నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని. హృదయ వాంఛను కలిగి ఉంటిని, హృదయ వాంఛను కలిగి ఉంటిని, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని. ఫలించాలని ఈ లోక ఆశలు జయించాలని, నీ యందు నిలిచి ఫలించాలని ఈ లోక ఆశలు జయించాలని, నీ ప్రేమ నాలో చూపించాలని, నీ ప్రేమ నాలో చూపించాలని, నా పొరుగు వారిని ప్రేమించాలని. హృదయ వాంఛను కలిగి ఉంటిని, హృదయ వాంఛను కలిగి ఉంటిని, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని. ప్రార్థనా టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు సువార్త ప్రకటించుట అనే అంశం కొరకు ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ప్రార్థనా ఛానల్కి వచ్చి ఉన్నాం. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు వచ్చేటువంటి ఈ యొక్క ఛానల్లో వచ్చేటువంటి ఈ యొక్క ప్రసంగాన్ని మీరు విని వీక్షించి ఆత్మీయమేళలు పొందాలని దేవుని పట్ల మిమ్మల్ని మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా అంశంలోనికి వెళ్ళిపోదాం. గలతీయులకు రాసిన పత్రిక అపొస్తలైన పౌలు గలతీ సంఘానికి వ్రాస్తూ 1:11 చక్కని మాటలు వారు వివరిస్తున్నారు. చదివి సహాయం చేయండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన చాలండి, 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 ప్రేమని దేవుని వాడు. ఎందుకంటే మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు నేను ప్రకటించే సువార్త, అది మనుషుల వలన నేను పొందలేదు, దేవుడు ప్రత్యక్షతను బట్టే నేను మరి ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నాను అని మరి అపొస్తలైన పౌలు గలతీ సంఘానికి వ్రాస్తూ ఇలా చెబుతున్నాడు. ప్రేమైన వారలారా, ఆలోచన చేయండి, మనుష్యుని యోచన ప్రకారమైంది కాదట దేవుని సువార్త. నేను జ్ఞానిని కదా, నేను మాట్లాడవచ్చు కదా, సువార్త నాకన్నాక బాగా చెప్పగలనని నీవు అనుకుంటున్నావు అనుకో, నేను అనుకుంటున్నాను అనుకో, అది వ్యర్థమే. కనుక మనుష్యుని యోచన ప్రకారమైనది కాదట సువార్త. దేవుడు ప్రత్యక్షమై అపొస్తలైన పౌలుకు ప్రత్యక్షమై, ఇదిగో అన్ని జనుల యొద్దకు నేను పంపుతున్నాను, నా సువార్త నువ్వు ప్రకటించు అని చెప్పి పంపించాడు. అందుకనే మనుష్యుని యోచన ప్రకారమైంది కాదు, మనుషులు ఎవరి దగ్గర నేను అది పొందలేదని పౌలు గారు చక్కని సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరికంటే గలతీ సంఘానికి, ప్రేమైన వాళ్ళారా. కనుక మనుష్యుని యోచన ప్రకారమైంది కాదండి సువార్త. హృదయంలో నింపబడినటువంటి ఆయన చెప్పాడు, ఇదిగో అన్ని జనులకు వెలుగుగా నేను పంపుతున్నాను, సువార్త ప్రకటించు అన్నప్పుడు మనిషిని యోచన ప్రకారమైంది కాదు, దేవుడే నాకు ప్రత్యక్షమై దేవుని మాటలు అందించాలి, అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించాలని సువార్త ప్రకటించేవాడిగా అపొస్తలైన పౌలు సంఘానికి బోధిస్తూ చెప్తున్న మాటలండి. ప్రేమైన వారలారా, ఆలోచన చేయండి. అదే గలతీయులకు రాసిన
పత్రికలో చూడండి ఒకసారి, అదే 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుష్యులను సంతోష పెట్టు కోరుచున్నానా, నేను ఇప్పటికీ నేను మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తునకు దాసుడను కాకపోదును. చాలండి, ఏమండి, మనుషులను సంతోషపెట్టే సువార్త ఈ రోజుల్లో ఈ దినాలలో జరుగుతున్నాయి. అయితే మనుషులను సంతోషపెట్టే సువార్త దేవునికి అక్కర్లేదండి. ఎందుకంటే మనుషులను దయను, మనుషుల మెప్పును పొందేవారిగా మనం ఉన్నామేమో, సువార్త ప్రకటిస్తున్నాం మనం కాదండి. మనుష్యుల దయను సంపాదించుకునటానికి మనం ఇక్కడికి రాలేదు, దేవుని దయను సంపాదించుకునటానికి వచ్చాం, దేవుని కృపను అనేకులకు ప్రచురం చేయడానికి వచ్చాం, దేవుని సువార్తను అనేక నశించిన ఆత్మలకు రక్షణార్థముగా ఉండటానికే, సువార్త ప్రకటించడానికి మనలను ఏమంటే పరిచారకులుగాను, ఏమంటే బోధకులుగాను, యాజకులుగాను, ప్రవక్తలుగాను మరి మనల్ని నియమించుకున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా మనుష్యులను సంతోషపెట్టే సువార్త దేవునికి అవసరం లేదండి. ప్రేమైన వారు జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే హృదయాలు కదిలించబడాలి, అనేకులు రక్షణ మార్గములోనికి నడిపించబడాలి అంటే నీ సువార్త, నువ్వు చెప్పేటువంటి ప్రతి వాక్యము హృదయములోనికి జొచ్చుకొని పోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు ఆస్వాదిస్తారు, వింటారు, వినగలిగిన చెవులతో వింటారు, గ్రహించగలిగిన మనసుతో గ్రహించి దైవజనుడు చెప్పే ప్రతి సువార్త మాటలు లేఖనాల్లో బెరయా సంఘస్థులు ఎలా పరిశీలన చేశారో అలాగునా సువార్త విన్నవారందరూ, వాక్యం విన్నవారందరూ వారందరూ పరిశీలన చేసుకుంటే వారందరికీ సమపాళ్ళ వారికి అర్థమవుతుంది. దైవజనుడు చెప్పిన సువార్త లేఖనానుసారంగా ఉన్నదా, లేఖనానుసారంగా లేక ఆయన ఏదో కలిపి చెరిపడి వారిగా ఉన్నాడో లేదో కూడా వారు గ్రహించగలిగిన మనసు వారికి ఉంటుంది. ప్రేమైన వారులారా జ్ఞాపకం చేసుకోనండి, ఎందుకంటే సువార్త అంట ఏంటంటే మనుష్యుని యోచన ప్రకారమైంది కాదది, మనుష్యుని చేత ఆయన పొందల ప్రత్యక్షతను చూశాడు. ఆకాశముల నుండి ఆయన ఆ దమస్కు ప్రాంతానికి వచ్చి ఒక్కసారి దర్శించాడు. అయ్యా నీవెవడం అంటే నీవు హింసించున్న యేసును, తదుపరి నా కార్యక్రమం ఏంటి అంటే నేనేమి చేయాలంటే ఇదిగో నన్ను గూర్చిన వార్త నువ్వు అనేకులకు చెప్పాలి, అన్ని జనులకే దగ్గరికి నిన్ను నేను పంపుతున్నాను అన్నాడు. ప్రేమైన వారలారా జ్ఞాపకం చేసుకోండి, మనుష్యుని యోచన ప్రకారమైంది కాదు, మనుషుల ద్వారా ఆయన ఎన్నుకోవాలి దేవుడు. కనుక ప్రేమైన వారలారా చూడండి, ఇప్పుడు అదే గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనం కూడా చూస్తే చక్కని మాటలు ఉంటాయి. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవుతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుని చేత పంపబడిన సువార్త గాక, మరి ఏదో ఒకటి నా నోటికి వచ్చింది నాకు తెలుసు కదా అని నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకుని చెబితే పరలోకములో నుండి, మనమే కదట పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి చెప్పినా ఏమండే శాపగ్రస్తురాలే. కనుక మరి దేవదూతలకు లేని ఆధిక్యత సేవకునిగా నీకు ఇచ్చాడు. సర్వలోకమునకు వెళ్ళండి సువార్త ప్రకటించండి అని మరి దేవుడు శిష్యులకు దృఢముగా బలముగా చెప్పాడు. సువార్త ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించుటే నాకు జీతం అన్నాడు పౌలు గారు. ప్రేమైన వారు నిజమే కదా, నిజంగా మేము ప్రకటించే సువార్త కాక మరి ఒక సువార్తను ప్రకటిస్తే మాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు పౌలు గారు కూడా. ఏదో ఒకటి చెప్పడం, మసిపూసి మారేడుగా చేయడం, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాని మీద ప్రకటించడం లేదు, నోటికొచ్చింది ఏదో ఒకటి మాట్లాడాలి, అది కాదండి. నువ్వు చెప్పేది హృదయంలోనికి చొచ్చుకొని పోవాలి. ఏమండే రెండంచులు గల ఖడ్గముగా ఏమండే హృదయాంతరంగాల్ని తాకాలి వాక్యం అంటే, సువార్త ప్రకటించాలి
అందుకనే భక్తులు అంటాడు. ఏమంటాడు? నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి, నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి, సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును. క్రీస్తు యేసు జత పనివాడను గురి యొద్దకునే సాగెదను, క్రీస్తు యేసు జత పనివాడను గురి యొద్దకునే సాగెదను, ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుందును. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుందును. సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటకు నేను సాగిపోదును. హల్లెలూయా. సువార్త ప్రకటించే పాదములు పర్వతముల మీద సుందరములు వంటివని యెషయా గ్రంథములో తెలియజేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ప్రియ సహోదరుని సహోదరుడా, వాక్యము ఎందుకంటే రెండంచులు కలిగిన ఖడ్గమని గుర్తించి వాక్యము ద్వారా విని విశ్వసించి దేవుని సువార్తకు లోబడి ఆయన మరి యూదుడని లేదు, క్రీస్తు దేశస్థుడను లేదు, హెబ్రిడను లేదు, ఏమండే రోమీయుడని లేదు, ఎవరికైనా సువార్త పక్షముగా మేము మాట్లాడుతున్న ప్రతి మాటను మీరు అంగీకరిస్తే నిత్య జీవానికి నిత్య జీవములోనికి నడిపించబడటానికి మీ కొరకు ప్రయాసపడుతున్నాం. ప్రేమైన వాళ్ళారా, ఎంతమంది దైవజనులు ఈ ప్రార్థన టీవీ ఛానళ్ళ ద్వారా అనేక మంది దైవజనులు సువార్త ప్రకటిస్తానికి వస్తున్నారు. ఎందుకనంటే అది నశించిన ఆత్మలను, అయ్యో ఎంతోమంది దేవునిని ఎరుగక చాలామంది అనుకుంటున్నారు, చాలామంది క్రైస్తవు, చాలామంది ఎక్కడండి, చాలామంది లేరు, ఏదో కొద్ది మందిగా ఉన్నారు. కానీ చిన్నమందా భయపడు కూడా అన్నాడు. కానీ మార్పు రావటం కోసమే మరి దైవ జనుల హృదయాలలో సువార్త ప్రకటించాలనే భారము వారి భుజముల మీద వారి హృదయాలలో మరి కఠోరంగా దేవుడు ముద్రించాడండి. ఎందుకనంటే ఆయన గలలే సమరేల ప్రాంతముల గుండా సంచరిస్తూ ఉన్నప్పుడు ఏమండే స్వార్థ ప్రకటించడానికి ఆటంకాలుగా అడ్డుగా యూదులు కుట్ర పన్ని దేవుని నామమును ప్రకటించకుండా ఉన్నప్పుడు పేతురు యోహానులు కూడా అన్నారండి. ఏమన్నారు తెలుసా? ఇదిగో మీ మాటకు లోబడాలా, దేవుడిచ్చిన ఆజ్ఞను మేము గైకొనాలా, మనుషుల యోచన ప్రకారమైంది కాదు మాదని పేతురు యోహానులు గట్టిగా బోధించారండి. ప్రేమైన వారులారా, అయితే మీ మాట మేము వినాం,
దేవుడు మాకేదైతే నేర్పాడో, ఏదైతే మమ్మల్ని ప్రకటించమని శిష్యులుగా మమ్మల్ని దృఢపరిచి బలపరిచి మమ్మల్ని స్వార్త ప్రకటించడానికి ఆ ప్రయోజకులుగా, నిష్ప్రయోజనమైన మమ్మల్ని ప్రయోజకులుగా మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియమైన వారలారా, సహోదరుడు జ్ఞాపకం చేసుకో, ప్రియ చెల్లెమ్మ, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరుడు జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే సువార్త భారము సేవకుల మీద మోపబడి ఉన్నదని మీరు గ్రహించండి. మరి గలతీయులకు రాసిన పత్రిక 2:5 కూడా చూడండి, ఒక చక్కని మాట ఉంది. సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను వారి మాటలకు లోబడటకు మేము ఒప్పుకోరలేదు. చాలండి, చాలండి, చాలండి. సువార్త ప్రకటించడానికి ఒక్క గడి అయినను యూదులు కానీ రోమీయులు కానీ హెబ్రీయులు కానీ ఎంతమంది ఆటంకాలు పెట్టడానికి మమ్మల్ని ప్రలోభ పెట్టాలని చూసినా వారి మాటలకు మేము లోబడటకు మేము ఒప్పుకోలా. ఎందుకంటే సువార్త ప్రకటించాలని మా హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మేము మనుషుని యోచన ప్రకారం మమ్మల్ని ఎంతమంది భయపెడుతున్నారో, ఈ రోజున సువార్త పక్షముగా అనేకులు సువార్తను ప్రకటించడానికి ప్రకటిస్తే ఎక్కడ మారిపోతారో, ఎక్కడ దేవుని వైపు నిజరక్షకుడి వైపు తిరిగిపోతారో అని అలనాడు ఒక కంసాలి. ఏమన్నాడు తెలుసండి, అయ్యా మా జీవనాధారం పోతుంది, అదిగో మా ఆర్తిమీ దేవి విషయంలో అదిగో మాకున్నటువంటి ప్రయోజనాలన్నీ పోతున్నాయి, ఈయన ఎవరో వస్తున్నారు, వాక్యం చెప్తున్నాడు, ఈ నూతన బోధ ఎట్టుదో ఒక్కసారి విందాం రండి, వెళ్ళిపోతున్నారు, ఒకటి మారిపోతారేమో, అయితే మా జీవన ఉపాధి పోతుందని అవునండి. అక్కడ ఆర్తిమీ దేవికి పూజ చేస్తున్నటువంటి ఒక కంసాలి ఉన్నాడు, చాలా వేదన పెట్టి అక్కడ గలిబిలి సృష్టించినప్పుడు మరి కొంతమంది దేవుని చేత ఏర్పరచబడిన పౌలు చేత ఏర్పరచబడిన పౌలు వాక్యానికి ఆమె లోబడినటువంటి విశ్వాసులందరూ పౌలు గారిని ఆ యొక్క సభలోనికి తీసుకువెళ్లకుండా ఆయన్ని తీసుకువెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ సభ గలిబిలవుతుందని వారు గ్రహించారు. పౌలు గారు అయినను ధైర్యం కలిగి ఉన్నాడు, వాక్యం చెప్పుటలో ఒక నిర్దిష్టత కలిగిన వ్యక్తిగా పౌలు గారు ఉన్నాడండి. ప్రేమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకుని సువార్త పక్షమున ఎవరు మమ్మల్ని ప్రలోభ పెట్టినా, ఎవరు భయపెట్టినా, ఎవరి మాటకి మేము లోబడే వ్యక్తులము కానే కాదు, మేము ఏర్పరచబడిన దేవుని సేవకులం అన్నాడు. ఎంత ధైర్యం కలిగిన సేవకులండి. ఈ రోజున కుత్తంటే పారిపోయినటువంటి వారిగా మనం ఉన్నాం. జాగ్రత్త, ఏదో పైకి భక్తి గలవారమని చెప్పుకొనచ్చు, దాని శక్తిని ఆశ్రయించిన వారికి ఉన్నాము. జాగ్రత్త, అవసరమైతే చనిపోవటానికైనా సిద్ధపడి ఉండాలండి. ఏదో ఇక్కడ మనం వాక్యం చెప్తాకి ఏదో ఒకటి కాదు కానీ ఏమండి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అన్నాడండి. ఈ లోకంలో ప్రతీది కూడా నేను పెంటగా ఎంచుకున్నాడండి. చాలా ఆస్తిపరుడట ఆయన పౌలు గారు. ఆయన అన్నాడు, నేను ఏది కూడా లెక్క చేయను అన్నాడు, స్వార్థ ప్రకటించుటే నా జీతం అన్నాడండి. ప్రేమైన వారలారా, ఆలోచన చేయండి, సువార్త ప్రకటించాలని ఆ సంకల్పములో ఆయన ఉన్నాడు. ఆయన పిలుచుకున్నాడు, ధమస్కు పడిన దగ్గర పిలుచుకున్నాడు. పిలుచుకున్నప్పుడు ఆయన, నీవెవడు అంటే నీవు హింసించున్నా యేసును అన్నాడు. అయితే నా తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే, అయ్యా అన్య జనులకు నేను వెలుగుగా పంపుతున్నాను అన్నాడు. ధమస్కు పట్టణంలో, ఎథెన్సు పట్టణంలో అయా సంవత్సరం 6 నెలలు అక్కడే ఉన్నాడు, అన్య జనులకు స్వార్థ ప్రకటించాడు, అనేకులను దేవుని వైపు మళ్ళించిన వ్యక్తిగా అపోస్తలైన పౌలు మనకు సాదృశ్యముగా ఉన్నాడు. ప్రేమైన వారలారా, ఆలోచన చేయండి, వాక్యము అది పూర్ణ అంగీకారంతో అంగీకరించిన వ్యక్తులే సాక్ష్యం. పౌలు గారు, అయ్యా మీరు రాకపోతే మేము ఇంకా అంధకారంలో ఉండేవాళ్ళేమో, దేవుని వాక్యం తెలియక దేవుని వెలుగులో నడవక మేము చీకటిలోనే మరణాంధకారంలోనే చనిపోయి ఉండేవాళ్ళం అన్నప్పుడు ఆయన ఎంతో హర్షించాడట. ప్రేమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి. ఏమంటే ఎంతోమంది సువార్థ ప్రకటించి హతసాక్షులైన వారు ఉన్నారు. ఈ రోజున రానున్న దుర్దినాలలో, రానున్నటువంటి రోజుల్లో సువార్థ పక్షముగా ప్రాణాలు అర్పించటకు నీవు నేను సిద్ధముగా ఉంటేనే, ఏమంటే నాగటి మీద చేయి వేసిన వాడు మరలా వెనక్కి తిరిగి చూసుకునడానికి ఆవశ్యకత లేదో. ప్రేమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాట చెప్పనండి, ఈరోజు కూడా నా మనవరాలు అస్వస్థతతోనే ఉంది, ఇది సత్యమండి. నా మనవరాలు ఇంటికాడ
మంచం మీద. ఈరోజు ఉదయం డాక్టర్ వచ్చాడు, చూశాడు, ఆయనను మంచం మీద బిడ్డను పడుకోబెట్టి నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను. మీరు నమ్మితే ప్రార్థన చేయండి. నా మనవరాలి పేరు అక్షయ, అక్షయ. మరి అయినను దేవుని సువార్త ప్రకటించాలని నా మనోభిలాష, నా హృదయం ఉప్పుగుచున్నది. ఈ లోకంలో నీ అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, నీ స్వజనులైనను నిన్ను ప్రేమిస్తారు నీ దగ్గర ఉన్నంతకాలం. తర్వాత నిత్యము నిత్య రాజ్య వారసులుగా ఉండటానికి నువ్వు పిలువబడ్డావు కనుక సువార్త పక్షమును నువ్వు పోరాడేవాడివిగా, యోధునిగా, యోధురాలిగా నీవు ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటే, మన బిడ్డలు ఎలా ఉన్నారు మన అని నేను ఆశించలేదండి. నా బిడ్డలు ఎలా ఉన్నారు నేను వెళ్ళను అనుకోలేదండి. వెళ్ళిపోతాను, వచ్చేస్తాను. దేవుని సువార్త యొక్క రాత్రింబగళ్ళు అనేక ప్రాంతాలు నాకు ఫోన్ వస్తే వెళ్ళిపోతానండి. నా కుటుంబ సభ్యులను అందరిని విడిచిపెట్టి దేవుని కొరకు ప్రయాస పడుతున్నాను. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారుగాను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పుడు ఆసక్తులుగా ఉండమన్నాడు కనుక నేను ఎప్పుడు ఆసక్తిగా ఉంటాను. సువార్త ప్రకటించట్లో ఏమంటే నేను ముందుగా ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా మనవరాలు అస్వస్థతతో ఉన్నప్పటికి కూడా ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాను. ఎందుకంటే నీ ఇంటి వారినైనా విడిచిపెట్టి, ఎందుకంటే ముందు ఆయన సువార్త భారము నా భుజం మీద మోపబడి ఉంది కాబట్టి సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మార్చి చూసుకుందాం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1:15 చూడండి ఒకసారి. అదిగోండి, దేవుడు అన్ని జనులలో తన కుమారుని ప్రకటించవలనని చాలండి, చాలండి, చాలండి. ఏమండి, తన కుమారుని ప్రకటించాలని దేవుడు నాకు బయలుపరిచినప్పుడు మనుష్యుల మాత్రులతో ఆయన సంప్రదించలేదంటండి. సర్వాధికారి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమును తన కుమారుణ్ణి ఈ లోకములోనికి సువార్త ద్వారా ప్రకటించడానికి ప్రత్యేకపరచుకున్న పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు ఇవ్వండి ప్రేమైన వాళ్ళారా. కనుక జ్ఞాపకం ఉంచుకోనండి, ఖచ్చితంగా దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి సర్వాధికారి అయిన దేవుడు, సర్వమును సృజించిన దేవుడు, తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ప్రకటించడానికి ఏమంటే మనుష్యుని యోచన ప్రకారమైంది కాదని ఎరిగి పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు ఎందుకంటే తన కుమారుని ప్రకటించాలని. ఆయన ఈ లోకానికి ఎందుకు వస్తున్నాడు, ఎందుకు 3.5 సంవత్సరాలు స్వార్థ ఎందుకు ప్రకటిస్తున్నాడు, నశించున్న వారిని ఎందుకు రక్షిస్తున్నాడు, బలహీనులను స్వస్థపరుస్తున్నాడు, చనిపోయిన వారిని లేపాడు. మొన్నటి వరకు కూడా మనం చక్కగా గుడ్ ఫ్రైడే చేసుకున్నాం, ఈస్టర్ చేసుకున్నాం. మరి ఆయన మరణ పునరుద్ధాన మరి ఆయన కార్యక్రమాలన్నీ మనం ఎంతో సంఘాలలో జరిపించుకున్నాం. ఎందుకంటే సువార్త ద్వారా, ఆయన సువార్త ద్వారా సంఘాలలో విరివిరిగా అనేక ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో మీటింగ్స్ పెట్టి గగ్గోలు పెట్టి కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా ప్రకటిస్తున్నప్పటికి కూడా ఏమంటే ఏదో వినుటమటికి వింటున్నాం గ్రహించట్లా, చూచుటమటికే చూస్తున్నాం కానుకుంటలే. ప్రేమైన వాళ్ళారా, నీ నా మాటలు మన దేవుడు వింటున్నాడు. నీ నా మాటలను మన దేవుడు గ్రహిస్తున్న వివేకము కలిగి ఆయన సువార్త వినివారు కలరేమో అని ఆయన చూస్తున్నాడు. మనమైతే అలక్ష్యం చేస్తున్నాం ప్రేమైన వాళ్ళ, అలక్ష్యం చేస్తున్నాం. ఈరోజుకైనా మీరు నమ్మండి, బలహీనుడుగా ఉన్నవారిని బలపరచడానికి దేవుని వాక్యం సమృద్ధినిస్తుంది, సంతృప్తినిస్తుంది, ఆదరణిస్తుంది, నీకు ఆరోగ్యాన్ని, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువునిచ్చేది. ఈ శరీరానికి ఆహారమేమనుకుంటున్నావు కానీ ఇదిగో నీ ఆత్మకు జీవాహారాన్ని ఇచ్చే దేవుని సువార్తకు నీవు లోబడవా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుని యందు నీవు లక్ష్యముంచి సువార్తకు లోబడి సువార్త పక్షమున నీవు ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. చూడండి మరొక మాట చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే పూర్వము మనలను హింస పెట్టినవాడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, మరి
దేవుని నామమును ప్రకటించి వారిని హత్యలు చేసినటువంటి పూర్వముందు యూదా మతానికి ప్రధాన అధికారిగా ఉన్నటువంటి పౌలు ఇప్పుడు ఇదేంటి, దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవుని వైపు సువార్త ప్రకటిస్తూ దేవుని వైపు మళ్ళిస్తున్న ఇతడేనా అని దేవునిని మహిమపరిచినటువంటి ఇశ్రాయేలీయులు కానీ యూదులు కానీ ఏమండి హెబ్రీయులు కానీ సద్దుకాయులు కానీ శాస్త్రులు కానీ వీరందరూ ఆశ్చర్యపోయి దేవునిని మహిమపరిచిన వారిగా ఉన్నారట. ఏమండి పూర్వమందు మనల్ని హింస పెట్టినవాడు దూషకుడు హింసకుడుగా మరి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు క్రీస్తుని ప్రకటిస్తున్నాడు, క్రీస్తుని కొరకు ఆయన ప్రాణాలు అర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని వారందరూ ఆ దేవునిని మహిమపరిచారు. హల్లెలూయా. కనుక ప్రేమైన వారులారా, మనము దేవుని మాటల యందు లక్ష్యముంచాలి. ఎందుకంటే సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నాడు. నాకు ఆకలి దెబ్బలు లేవన్నాడండి. ఆకలి దప్పులు ఏంటి అంటే స్వార్థ ప్రకటించడమే నాకు జీవాహారం అన్నాడు. శరీరానికి ఆహారం ఉందండి, కావాలి అది కావాలి, నేను కాదని అంటలేదు, కానీ శరీరానికి ఆహారము కావాలి, ఆత్మీయ ఆహారం, ఆత్మను దేవుని వైపు మళ్ళించడానికి, ఆత్మలో ఆనందించడానికి, ఆత్మలో సువార్త ద్వారా దేవుడు దృఢపరచడానికి, బలపరచడానికి, దేవుని నిత్య రాజ్య వారసులుగా ఉండటానికి ఏమంటే ఆత్మకు జీవాహారమైనటువంటి సువార్తను నీవు ఆస్వాదిస్తున్నావా, నీవు ఆ యొక్క జీవాహారాన్ని భుజిస్తున్నావా అంటే భుజిస్తలేనే భుజిస్తలేమను. ఎందుకంటే దేవుని వాక్యము ఏమంటే అది జీవము గలదే, రెండంచులు గల ఖడ్గము వంటిదే, ఏమంటే మూలుగలకు ఎముకలకు సత్తువ కలుగు చేస్తుందంట. ప్రేమని వార్లారా జ్ఞాపకం ఉంచుకోండి, ప్రేమని వార్లారా సువార్త వినండి. సువార్త పక్షముగా నీ సేవకునిగా మరి నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరి కొరకు మీరు కూడా విశ్వసించండి, విధేయత కలిగి ఉండండి, దేవుని సువార్తకు లోబడండి. మీ పట్ల దేవుడు కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. సువార్త పక్షముగా ఎంతమంది దైవజనులు ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ఎంతమంది దైవజనులు వర్తమానాలు అందిస్తున్నారు, వినండి. చక్కని ఆత్మీయ అర్థం కలిగినటువంటి వాక్యం ద్వారా మీరు వినండి, విని విశ్వాసం పొందండి, స్వార్థకు లోపడండి. మీరు మీ కుటుంబం దీవించి ఆశీర్వదించబడినట్లుగా మరి ఇటు వాక్యము దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన నాయన నీ స్వార్థను ప్రకటించడానికి నాయన అటు తరుణ సమయాన్ని మాకు ఇచ్చావు నమ్ముతున్నాం నాయన. ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా నాయన అయా ఎంతమందికి అయితే అయా మరి ఈ యొక్క స్వార్థ వినబడుచున్నదో వారి హృదయాలలో నిత్యముగా నాయన వారి హృదయాలను హత్తుకొని అయా వారి హృదయాలలో అయా నింపుకొని ఉండునట్లుగా నాయన వారిగో విన్నటువంటి వాక్యం వారి హృదయాలను నింపుకొని నిత్యానంద భరితులుగా మా కొరకు సిలువలో అయా మరి మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడై మీరు లేచారు కనుక నాయన అయా వారందరిని మీరు ఏర్పరచుకున్నారు కనుక నాయన జ్ఞాపకం ఉంచుకోండి. నీ సత్యవాక్యము సరిగా విని విశ్వసించే కృపను దయచేయండి. అయా నీ రాకడలో ఎత్తబడే ఉదయం సంఘం మీరు నిలబెట్టుకోనండి ప్రభా. మరి ముఖ్యంగా నాయన అయా ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉన్నారు నాయన అయా నాయన మరి మా యొక్క పాటల ద్వారా వాక్యం ద్వారా అయా నీ నామానికి మహిమ కలిగిందని మేము నమ్ముకున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకున్నాం, మా ముందు నాయన మా తర్వాత మా తదుపరి చెప్పబోయే దైవజనులు కూడా మీరు ఆడుకోనండి. మరి ముఖ్యంగా అయా ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వినిచున్న ప్రేక్షకులకు విశ్వాసులకు అయా సేవకులకు ప్రతి ఒక్కరికి కూడా అయా ఆనందము సంతోషము సమాధానము కలుగు చేయమని ఇట్టి వాక్యము ద్వారా అయా నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని ఏసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. వందనాలు వందనాలు. మరి ముఖ్యంగా ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ప్రతి శుక్రవారం ఉదయం 10:00 నుండి 10:30 వరకు వచ్చేటువంటి ప్రార్థన టీవీ ప్రోగ్రామ్ను మీరు చూసి ఆత్మీయులు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్ ఆమెన్.